ఏకంగా ఐక్యం కావాలనేది వదిలేసి మనం మనమే మన సమస్యలను మన పార్టీ అంతర్గత విషయాలను బయటపెట్టి రచ్చకీర్చి క్యాడర్లో జనంలో ఒక అపనమ్మకాన్ని కలిగించేటువంటి వాళ్ళు నిజంగా నాయకత్వ స్థానాల్లో ఉంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే బూత్ స్థాయి నుంచి మనం ఇల్లు నిర్మించుకుంటున్నాం, ఈ ఇంట్లో మనం ఉండబోతున్నాము, ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు మనం ఎంత పటిష్టంగా నిర్మించుకుంటే మరి అంతకాలం మనకు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రక్షణగా ఉంటుంది అనేటువంటి విధంగా ఒక కుటుంబ పెద్ద ఎట్లయితే ఉంటాడో నాయకుడు కూడా ఆయా స్థాయిలలో నాయకత్వం వహించేటువంటి నాయకుడు కూడా అంతే ఓపికతోటి సమన్వయకర్తగా పనిచేసుకుంటూ వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చాలా చోట్ల చూస్తా ఉన్నాం సభ్యత్వం నీకు ఇయ్యను నీకిస్తా నీకియ్యను నీకిస్తా అనేటువంటి కూడా రాకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా రావాలనుకునేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కష్టకాలంలో రైతు కష్టపడి ధాన్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమన్నా పడిపోయిన ఏమో చేన్లల్లని పెరిగేరుకుంటారంటారు. ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా మనం సమీకరించుకొని బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని నిర్మాణం చేసుకోవాలి. తద్వారా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అధికారంకి వచ్చి పేదలకు రక్షణగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మాకిచ్చిన బాధ్యత ప్రకారం ప్రతి బూత్కు 100 మంది కార్యకర్తల్ని మరి సభ్యులుగా చేర్పించేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపడదామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా పునరంకితమవుతూ తద్వారా మనల్ని మనం బలోపేతం చేసుకున్న వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వేరు, కాంగ్రెస్ పార్టీలో నువ్వు వేరు నేను వేరు కాదు. ఆ జెండా కప్పుకున్నామంటే ఆ పార్టీకి అంకితమైనటువంటి వాళ్ళం కాబట్టి బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరం కూడా పునరంకితం అవుదాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పోడు భూముల సమస్య. పోడు భూములు అనేది పోడు అంటే షిఫ్టింగ్ కల్టివేషన్. ఆదివాసీ సమాజం ఒక కాడ జీవించేది కాదు, ఎక్కడ అడవులుంటాయో ఎక్కడ నీరుంటుందో అక్కడ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కాడ లేదా 2-3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక చోట పోడు అడవి కొట్టుకొని కాల్చి మరి పారలతోటో గడ్డపారలతోటో కొయ్యలతోటో విత్తనాలు చల్లి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కాడిపోయేది. ఇది పోడు కల్టివేషన్ ఒకప్పుడు. కానీ ఇప్పుడు స్థిర వ్యవసాయం వచ్చిన తర్వాత అన్ని వర్గాలలో ఇటు మైదాన ప్రాంతాలలో కూడా మరి ఒకప్పుడు సమాజం అంతా కూడా అడవులతో నిండి ఉన్నది కాబట్టి మన ఒక జీవన వృత్తి కోసము అడవులను నరుక్కొని వ్యవసాయం చేయడం అనేది అలవాటైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి ఆ రోజు స్వయం పాలన కోసం కానీ బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా బీర్సా ముండా కానీ స్వయం పాలన కోసం సమ్మక్క సార్లమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా కానీ మరి జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమరం భీం కానీ దండకారణ్య ప్రాంతం మధ్య భారతం భారతదేశం యొక్క హార్ట్ ప్లేస్ లో పెద్ద ఎత్తున ఆదివాసులు ఉంటారు. గుండెకాయ లాంటి ప్రాంతం ఇవాళ గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర జార్ఖండ్ ఇవన్నీ కూడా మరి బెంగాల్ ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అటవీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి తెగలు ఉండడం జరిగింది. మరి కొమరం భీం పోరాటం తర్వాత వచ్చినటువంటి విప్లవ పోరాటాలు కమ్యూనిస్టు పోరాటాలు ఇంద్రవల్లి పోరాటాలు తద్వారా కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వంలో 60 సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణను ఎట్లయితే ఇచ్చి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చిండ్రో ఈ భూమి సమస్యకు కూడా ఈ అటవీ భూములు సాగు చేస్తున్నటువంటి ఆదివాసులు కావచ్చు లేదా ఇతర సమాజం యొక్క సమస్యలు పరిష్కరించాలని 2006లో అటవీ హక్కుల చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారానికి వచ్చిన తర్వాత 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరి అదే నినాదం కొమరం భీం గారు ఏదైతే జల్ జంగిల్ జమీన్ అమారా అని నినదించిరో నీళ్లు నిధులు నియామకాలని తెలంగాణ ఉద్యమంలో అదే నినాదం పట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతంలో నీళ్ళిచ్చింది లేదు,
నియామకాలు చేపట్టింది లేదు, రాష్ట్రంలో అయితే ఎక్కడ నియామకాలు లేవు, నిధులు ఇచ్చింది లేదు, పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు, పైగా సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నీ కూడా పరాయీకరణ చేసి ఇవాళ ప్రాజెక్టుల కింద లేదా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములను లాక్కుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రోజైనా ఈ రోజైనా ప్రజల యొక్క ఆకాంక్షలను అర్థం చేసుకొని నెరవేర్చి పేదవాడికి 100 రోజుల పని ఇచ్చి కడుపు నిండా అన్నం దొరికే విధంగా చేసిందైనా సోనియా గాంధీ గారే, ఇవాళ తెలంగాణ ఇచ్చిందైనా కాంగ్రెస్ పార్టీయే, కోడి భూములకు హక్కు కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ ఇవాళ అడవులు విధ్వంసకులుగా మా మీద ముద్ర వేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలోనే అత్యధిక అడవులు ఎక్కడున్నాయంటే ములుగు నియోజకవర్గంలో 76% తో ములుగు నెంబర్ 1 ఫారెస్ట్ ఉంది. మాకు కూర్చుంటే అడవి, నిలబడితే అడవి, ఇంకా మేము ఉన్న దగ్గర కొంచెమన్నా పోడు చేస్తే ఇది పోడు విధ్వంసకులు అంటున్నారు. మన నిజాం కాలం నుంచి చూస్తే ఎక్కడెంత అడవి ఉందో ఒకసారి కనుక చూస్తే ఎవరు విధ్వంసం చేస్తున్నారో కేసీఆర్ గారికి అర్థం కావాలి. ఇవాళ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట వరకు కూడా అడవులు దట్టంగా ఉన్నాయి. అదే ప్రాంతంలో వెనుకబడ్డటువంటి మరి దళితులు గాని ఆదివాసులు గాని గిరిజనులు గాని పేదలు గాని బయట ప్రాంతాలలో కూడా తట్టుకోలేక మరి భూములు తక్కువ ఉంటాయని ఈ ప్రాంతాల్లోకి వచ్చి బతుకుతున్నటువంటి వాళ్ళు గాని ఈరోజు ఇలాంటి ప్రజల మీద ఈ ప్రభుత్వము ఫోటో కేసులు పెట్టేసి జైళ్లలో పెట్టి భూములను లాక్కొని వాళ్లను ఇబ్బందులకు పాలు చేస్తున్నటువంటి ఈ క్రమంలో మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ రెండో దఫా ఉద్యమానికి కూడా కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షుల వారి అధ్యక్షతన మరి అఖిల పక్షం సమావేశాలు ఏర్పాటు చేసుకొని జేఏసీగా ఏర్పడి ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం, అనేక సార్లు మేము కూడా అసెంబ్లీలో ప్రతి సందర్భంలో ఈ భూములకు పరిష్కారం చూపించాలి అని కోరడం, తద్వారా ఈరోజు ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది. మనం పోయినసారి సడక్ బంద్ కార్యక్రమాన్ని కూడా పోడు భూముల కోసం చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టత లేదు. ఎవరి క్లెయిమ్స్, ఎవరి అప్లికేషన్స్ ఏంటిది అనే తెలియకుండానే ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీగా సాగులో ఉన్నటువంటి ప్రతి భూమిని సాగుదారులకు ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకే ఒప్పగించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కొత్త పోడు కొట్టేది లేదు, కొత్తగా అడవికి కొట్టొద్దు, పాత సాగులో ఉన్న భూములను వదిలిపెట్టొద్దు. అదే మేము అసెంబ్లీలో గాని బయట గాని పార్టీ వేదికలో గాని అదే చెప్తా ఉన్నాం. ఇక అడవి ఎక్కడైతే 0% ఉంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 0% ఉంది అడవి, అట్లాంటి కాడ కూడా అడవిని పెంచేటువంటి కార్యక్రమాలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి అటవీ హక్కుల మరి కమిటీని, అటవీ హక్కుల చట్టాన్ని పరిరక్షించాలి. పేదలు, దళితులు, కింది ఇతర బడుగు బలైన వర్గాలు సాగు చేసుకుంటున్నటువంటి భూములను కూడా లాక్కోకుండా వాళ్లకు అవకాశం కల్పించాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా వాదనలు మేము వినిపిస్తా ఉన్నాం. అందరం కూడా ఇప్పటి వరకు ఎవరి ఆధ్వర్యంలో ఉన్న భూములకు వాళ్లకు హక్కు కల్పించే విధంగా పోరాడదామని ఈ డ్రామాలు చేస్తా ఉన్నారు. ఒకసారి ఢిల్లీకి తీసుకుపోతా అంటాడు కేసీఆర్ గారు, ఒకసారి మరి ఇక్కడనే మాట్లాడుతా అంటాడు, నేనే జంగల్కి వచ్చి కూర్చేసుకొని కూర్చొని మరి పట్టాలు ఇస్తా అంటాడు. ఇట్లా అనబట్టి 7 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎక్కడేసిన గొంగడు అక్కడలాగానే ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోరాడి పేదల పక్షాన, దళితుల పక్షాన, ఆదివాసుల పక్షాన, గిరిజనుల పక్షాన, బహుజనుల పక్షాన మరి నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఇంకా 1.5 ఇయరా 1 ఇయరా 2 ఇయర్స్ అనేది మనకు తెలియదు. కానీ ఒక కార్యకర్తగా బాధ్యత తీసుకున్నామంటే దానికి 100% న్యాయం చేసే విధంగా ప్రతి పోరాటంలో ప్రతి సమస్య మీద కోసం ప్రజల కోసం నిలబడి ఉండడమే మనం ఈ భుజం మీద వేసుకున్న కండువకు నిజమైనటువంటి గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళము అయితమనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మండలాలలో, జిల్లాలలో మనకు వ్యతిరేకంగా ఏదన్నా ఇంటర్నల్ గా మాట్లాడినా వెంటనే వాళ్ళని ఎక్కడో నెట్టేయడం, ఇది మన ఒక్కరి ఇల్లు కాదు. కానీ మనం అందరం క్రమశిక్షణతోటి మనకుండేటువంటి ఇబ్బందులను, మనకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ మరి పార్టీ గౌరవాన్ని పెంచే విధంగా, ప్రజల యొక్క నమ్మకాన్ని పొందే విధంగా పార్టీని మనం అందరం కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ హోదాలలో రథసారథులే, ఎవరిక్కడ కార్యకర్తలు కాదు, నాయకులు. నాయకత్వం అంటే ఒక భరోసా, ఒక నమ్మకము, ఒక విశ్వాసం,
ఎదుటి పార్టీకి ఒక అగ్గిపరాట లాగానే పోరాడతారనేటువంటి నమ్మకం కార్యకర్తలకు మాత్రమే ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా ఒక అక్కలాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా అంటే సమన్వయం తోటి పని చేసి క్యాడర్ యొక్క మనోధైర్యాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి 30 లక్షల సభ్యత్వాన్ని ఖచ్చితంగా ఫిల్ అప్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి బలమైనటువంటి నిర్మాణాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రజా పోరాటాలలో ముందుండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికీ మీకందరికీ పేరు పేరున నమస్కారం।